24వ తేదీన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా కోవూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కోవూర్ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిశీలించారు. తొలుత లక్ష్మీపురం నుండి కాగులపాడు వెళ్లే మార్గంలో వేసిన సీసీ రోడ్డును పరిశీలించారు. అనంతరం రేబల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పశు వైద్యశాలను పరిశీలించారు. పశుశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ సెంట్రల్ లైటింగ్ గాంధీ విగ్రహాన్ని సందర్శించి త్వరితగతిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వవ్వేర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొవ్వూరు నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జనవనరుల శాఖ మంత్రులు పాల్బోయిన అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు 24వ తేదీ ప్రోగ్రామ్ కోవూర్ కాన్ఫరెన్స్లో సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా కొన్ని ఇనాగ్రేషన్స్ ఓపెనింగ్కి వచ్చే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా రాజుపాలెంకి 3:30కి రాజుపాలెం నుంచి కోవూరు మీదుగా సాల్చింతల మీదుగా నేరుగా కాగులపాడుకు వచ్చి కాగులపాడు దగ్గర సీసీ రోడ్డు 1 crore సీసీ రోడ్డు జేజేఎం కింద 23 కోట్ల రూపాయలతో శంకు ఓపెనింగ్ వచ్చి మెయిన్ సిమెంట్ రోడ్డు శంకుస్థాపన జేజేఎం వాటర్ స్కీమ్ గురించి శంకుస్థాపన అక్కడి నుంచి రేబాల వెటనరీ హాస్పిటల్ ఓపెనింగ్ ఆ తర్వాత బ్యాంకులో కొత్తగా నిర్మించినటువంటి 2 గదులు ఫర్టిలైజర్స్ రూమ్స్ 2 ఓపెనింగ్ అక్కడి నుంచి గాంధీ బొమ్మ ఓపెనింగ్ ఉంటుంది దానికి ముందు సచివాలయం 4వ నెంబర్ సచివాలయం ఓపెనింగ్ ఉంది గాంధీ బొమ్మ అయిన తర్వాత లాస్ట్లో సెంట్రల్ లైటింగ్ పార్క్కి 50 లక్షల రూపాయలు శంకుస్థాపన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేదానికి ఈరోజు అందరం కూడా మాట్లాడుకోవచ్చు దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తామని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా 24వ తేదీ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని చెప్పి మనవి చేసుకుంటాం కొన్ని ప్రారంభోత్సవంలో
మంత్రులందరూ పాల్గొనడం జరుగుతుంది। మొట్టమొదటిసారిగా రామచంద్రారెడ్డి గారు కోవూరు నియోజకవర్గం వస్తున్నారు కాబట్టి కోవూరు శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు నల్లమడి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో భారీగా జనం వచ్చేసి మరి ఉన్నటువంటి కార్యకర్తలతో మంచి ర్యాలీ ఏర్పాటు చేసి మరి యొక్క కార్యక్రమం దిగ్గజం చేయాలి। మరి ఉన్నటువంటి మంత్రులు ఎన్నో ఇక్కడకి వచ్చేసినటువంటి ఎంతో ఫండ్స్ ఇచ్చున్నారు, అవి కూడా చాలా వరకు కూడా ఈ బుచ్చలో పూర్తి చేసినటువంటి అన్నీ కూడా ప్రారంభిస్తారు। ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పార్కులు అయితేనేమే కొన్ని అయితే శంకుస్థాపన చేస్తారు కాబట్టి మరి ఇక్కడికి వచ్చేసి ఈ సూచనలు సలహాలు ఇవ్వడానికి గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చినారు, అధికారులతో కూడా చర్చించడం జరిగింది। ఏ విధంగా అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరి వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా ఇబ్బంది లేకుండా ర్యాలీ ఏ విధంగా చేయాలనేది కూడా అన్ని విధాల ఏర్పాట్లు ఏ విధంగా జరగాలని కూడా ఇప్పుడు దాకా చర్చించడం జరిగింది। ఏదేమైనా